నెలపై తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలు కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా నేడు తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి తెలుగు జన విజయ కేతనం పేరుతో బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు రెడీ అయ్యాయి ఎన్నికల చాలా ముందుగానే ఏకంగా మంది అభ్యర్థులను యుద్ధానికి సిద్ధమంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచార బరిలోకి దిగుతున్నారు రెండు పార్టీల క్యాడర్ ను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కథన రంగంలోకి దూకేలా సిద్ధం చేయబోతున్నారు ఉత్తరాంధ్ర వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగల ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం పాల్గొనబోతున్నారు అయినా తొలి ఉమ్మడి సభగా తాడేపల్లిగూడెం సభని పేర్కొనబోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు సీట్ల సంఖ్య ఖరారైన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే అందుకే వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత అస్తవ్యస్తంగా తయారైందనే దానిపై వివరించబోతున్నారు రెండు పార్టీల అధినేతలు తాము ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా ఈ సభ నుంచే స్పష్టమైన ప్రకటన కూడా చేయబోతున్నారు రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గళమెత్తబోతున్నారు కార్యకర్తలు ఎంత బాధ్యతాయుతంగా కలిసి కథన రంగంలోకి దూకాలో నిసాదం చేశాం ప్రారంభం చేయబోతున్నారు తాడేపల్లిగూడెంలో ఇక్కడ జనసేన మరియు టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి ఉమ్మడి భారీ బహిరంగ సభ దీన్ని ఎలా చూడొచ్చంటారు ఇక్కడ ఎటువంటి ప్రసంగం చేసే అవకాశం ఉందనుకోవచ్చు గుడ్ మార్నింగ్ సర్తాజ్ ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెంలోనూ టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొట్టమొదటి బహిరంగ సభగా దీన్ని అభివర్ణించవచ్చు ఇక్కడ నుండే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు నాయుడుతో పాటుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆశీనులు కాబోతున్నారు ప్రస్తుతం మనం వేదిక మీద ఉన్నాం ఈ వేదిక మీద మొత్తం ఐదు వందల కుర్చీలు ఏర్పాటు చేశారు సర్తాజ్ ఇందులో రెండు వందల యాభై మంది జనసేన పార్టీ నాయకులు రెండు వందల యాభై మంది టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కూర్చుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు టీడీపీ జనసేన పార్టీకి చెందిన నేతలంతా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడ తాడేపల్లిగూడు నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జాతీయ రహదారిని ఆనుకునే ఈ గ్రామం ఉంటుంది ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఇరవై ఒక్క ఎకరాల్లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు సుమారుగా ఐదు లక్షల మంది హాజరవుతారని ఇటు జనసేన నాయకులు నాయకులైతే అంచనా వేస్తున్నారు ఈ ఉమ్మడి బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం కింద నామకరణం చేశారు ఇటు తెలుగుదేశం పార్టీలోండి సగభాగాన్ని ఇటు జనసేనలోని సగభాగాన్ని అంటే తెలుగు జన అనే దాన్ని తీసుకున్నారు విజయ విజయం గురించి వారు సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి విజయకేతనంగా ఏర్పాటు చేసేవాని కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఇటు టీడీపీ అటు జనసేన ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న సభ కాబట్టి జెండాల విషయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలకు సమానంగా సమాన హోదా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అటు జనసేన పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోటోలు ముద్రిస్తూ వారు కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది జెండాల మీద కూడా ఇటు టీడీపీ జనసేన జెండాల మీద కూడా పూర్తి సమన్వయం పాటించారని చెప్పుకోవచ్చు అయితే కొద్దిగా మొన్న సీట్ల ప్రకటింపు విషయంలో టీడీపీ జనసేన సీట్ల పొత్తు అయిన తర్వాత ప్రకటించిన సీట్ల విషయంలో జనసేన నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని కూడా జనసేన నేతలు భావిస్తున్న నేపథ్యంలో తాడేపల్లిగూడూలో ఏర్పాటు చేసిన ఈ సభకి గోదావరి జిల్లాల నుండి ఎంతమంది జనసైనికులు హాజరవుతారు అనేది ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పుకోవచ్చు తాడేపల్లిగూడు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంకా టికెట్ ప్రకటించలేదు ఇక్కడ జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ నుండి వలవల బాబ్జీ పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా పోటాపోటీ ఫ్లెక్సీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరోపక్క ఈస్ట్ గోదావరికి సంబంధించి జనసేన కంపల్సరీ పోటీ చేస్తుంది అనుకున్నటువంటి సీట్లలో కూడా టీడీపీకే కేటాయించడంతో అక్కడ జనసేన పార్టీ నేతలంతా కూడా పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మరి వారంతా ఇక్కడికి తమ నా కార్యకర్తలు తీసుకుని వస్తారా లేదా అనేది ప్రశ్నార్థంగా ఉంది సర్తాజ్ టీడీపీకి సంబంధించి అయితే కేడర్ పూర్తి జోష్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రకటించిన సీట్ల నుండి ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు తరలివచ్చే అవకాశం ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు ఇక్కడ ఈ తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఈ సభకు సంబంధించి ఇటు తాడేపల్లిగూడెం ఉంగుటూరు ఏలూరు దెందులూరు ఏలూరు పార్లమెంటు నర్సాపురం పార్లమెంటుకి సంబంధించి అట్లాగే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి సుమారుగా ము ఐదు ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇక్కడ సభకి సంబంధించి ఇటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరవుతున్నారని చెప్పుకో సుమారుగా రెండు వందల అడుగుల మేర స్టేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టేజీ వెనుక బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఒక సైడ్ పవన్ కళ్యాణ్ ఫోటో కనపడుతూ ఉంటుంది ఇంకొక సైడ్ చంద్రబాబు నాయుడు ఫోటో కనపడతో పాటుగా ఈ స్టేజ్ స్క్రీన్ మధ్యలో ఏదైతే ఈ సభకు నామకరణం చేశారో తెలుగు జన విజయ కేతనం అని దానికి సంబంధించిన టైటిల్ కనపడే అవకాశం ఉంటుంది మరోపక్క ముఖ్యంగా ఈరోజు చెప్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి సీట్లు ప్రకటించిన తర్వాత ఇవి జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టోను సైతం ఇక్కడ నుండే ఈ వేదిక మీద నుండే అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారనేది కొంత మనకు అందుతున్న సమాచారం సుమారుగా ఐదు నుండి ఆరు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు ఈ సభ అంటే సీఎం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెడుతున్న సిద్ధం సభలకి ఈ సభ ఉంటుందని కూడా ఇప్పటికే జనసేన పార్టీ నేతలు ఎగ్జాక్ట్లీ సాగర్ అయితే మనం చూసుకుంటే ప్రత్యర్థి పార్టీ మాత్రం ఇటు జనసేన మీద బాగానే విరుచుకుపడుతున్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇక్కడ సీట్ షేరింగ్ లో చాలా తక్కువ సీట్స్ జనసేనకి ఇవ్వడం జరిగింది సో ప్రత్యర్థి పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అటు దీని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాము కాపు నేతలు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది మొదటి ఉమ్మడి సభ కాబట్టి ఇందులో దాని గురించి ప్రసంగించే అవకాశం ఉందనుకోచ్చా సర్తోజ్ ప్రధానంగా ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలో ప్రధానంగా నడుస్తున్న చర్చ జనసేనకు తీవ్ర అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడిని నమ్ముకుని వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైంది కాపు సంక్షేమ సేన జోగై కానీ జనసేన పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతున్నట్లుగా పవర్ షేరింగ్ సీట్ల షేరింగ్లో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు సీట్ల షేరింగ్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటే పెట్టారు మరి ఈ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు ఉంటే అందులో కనీసం జనసేనకు ఇంకా కేటాయించకపోవటం కానీ ఓన్లీ ఆ కాకినాడ సీట్ ఒకటే చెప్పడం మీద అయితే పూర్తి క్లారిటీ ఇంకా జనసేన తీవ్ర వైసీపీ క్యాచ్ చేసుకుంది అధికార పార్టీ నేతలంతా కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనసేన పార్టీ నాయకుల్ని జన సైనికుల్ని ఏడిపించే పరిస్థితులు అయితే ఉన్నాయి సర్తాజ్ మరి వారు ఎంతవరకు ఇక్కడ సపోర్ట్ చేస్తారనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి మెగడా ఫ్యామిలీ అభిమానులు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అభిమానించే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారంతా ఈ సభకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా అంచనా అయితే వేస్తున్నారు సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ సార్